కూర్చోబెట్టి ఆడిస్తున్న ఏకైక షో ఇది. బట్ షో స్టార్ట్ చేసే ముందు గురుగారు, మీ వాయిస్ లో ఆ లోడ్ ఎయిమ్ షూట్ అంటే నేను క్వశ్చన్లు స్టార్ట్ చేస్తాను. లోడ్ ఎయిమ్ షూట్. Okay, so let's begin. Sakar Season 2. ఈ ఆటలో 10 ప్రశ్నలు. ప్రతి ప్రశ్న అడిగే ముందు నేను ఆ ప్రశ్నకు సంబంధించిన టాపిక్, క్లూస్ అన్ని మీకు ఇస్తాను. ఈచ్ క్లూకి మీకు క్వశ్చన్కి దగ్గరగా వెళ్తూ ఉంటారు మీరు. దాన్ని బట్టి మీరు బిడ్డింగ్ చేయొచ్చు, వేలం పాట పాడచ్చు. ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ వేలం పాట పాడతారో వాళ్ళకి మాత్రమే ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది 60 సెకండ్స్ టైంలో. ఒకవేళ రైట్ ఆన్సర్ ఇస్తే ఐ గివ్ యూ ద అమౌంట్. మీరు ఎంత అయితే బిడ్ చేస్తారో అంత అమౌంట్ ఇస్తాం. అంటే ఈ గేమ్ లో 10 ప్రశ్నలు ఉంటాయి. మొదటి 4 ప్రశ్నలు 4 ఆడతారు, తర్వాత 3 ప్రశ్నలు 3 మాత్రమే ఆడతారు, తర్వాత 2 ప్రశ్నలు 2 మాత్రమే ఆడతారు. ద లాస్ట్ అండ్ ఫైనల్ 10th క్వశ్చన్ ఒక్కళ్ళు మాత్రమే ఆడతారు విత్ సర్కార్. సో మీ పరిమ్యాచ్ వాలెట్ లోకి 2 లాక్స్ ట్రాన్స్ఫర్ చేయండి, సో దాట్ ట్రాన్సాక్షన్ ఈజీ అవుతుంది. మీ పరి మ్యాచ్ వాలెట్ లో 2 లాక్స్ డిపాజిట్ చేశారు, వెరీ గుడ్. ఓకే, సో సర్కార్ అడగబోతున్న మొట్టమొదటి ప్రశ్న, ఇది సింపుల్ మ్యాథమెటిక్స్ కి సంబంధించిన ప్రశ్న. అయితే మాకు సంబంధం లేదు. హలో 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 హలో, ఎక్కడ పోయేది? ఏంటి సార్ మీకు మా పర్సంటేజ్ తెలుసా మీకు? నేను సింపుల్ అంటే రాగా టెన్షన్ పడకండి. సర్కార్ వారి పాట 10,000 రూపాయలు. ఇమాజిన్ 3rd క్లాస్, 4th క్లాస్. 3rd క్లాస్ క్వశ్చన్స్ మేము ఆన్సర్ చేయం. అయితే 2nd క్లాస్ 10,001 రూపాయి. సరే 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 సరే, మీరే స్టార్ట్ చేశారు ఫస్ట్, అసలు తగ్గేది. ఎక్కడో తేడా కొడుతుంది. సరే 15,000, చలో ఐ విల్ స్టార్ట్. 15,000, సాకేత్ గారి పాట 1వ సారి. 16,000. 17. బా, అదేదో 170. 17 నాది 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 అంటుంది ఆవిడ. 20. ఓకే, మోహన్ గారి పాట 20,000 రూపాయలు. 1వ సారి. 25,000. ఇది పోయి ఆట అంటే 25,000. హేమచంద్ర గారి పాట. ఓకే, నెక్స్ట్ క్లూ, ఇది టేబుల్స్ కి సంబంధించిన ప్రశ్న. సార్ క్యాల్కులేటర్ వాడచ్చా సార్? లేదు సార్. టేబుల్స్ కి క్యాల్కులేటర్ వాడతారా సార్? మీరు వాడగా సార్, కుర్చీలో కూర్చోబెట్టాను సార్ క్యాల్కులేటర్ ని. అంతే, దుమ్ము పట్టి దులి పాత క్యాల్కులేటర్. 30,000 మోహన్ గారి పాట. 1వ సారి. సార్ క్లూ చెప్పండి సార్. 1 to 10 టేబుల్స్ లోపలనే క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 టేబుల్ లో క్వశ్చన్ అనుకో, 747 సార్ ఎంత అని అడుగుతాడు. Yes. Yes. ఇప్పుడు మనం 1 to 10 అని సంఖ్యలు గుద్దుకోవద్దమ్మా. నన్ను నమ్మండి బ్రో, నన్ను నమ్ముకున్న వాళ్ళంతా చూసి బయట అంటే ఎదురుగ్గా కనిపిస్తుంది. 1 to 10 టేబుల్స్ లోపలనే ఉంటుంది ఈ క్వశ్చన్. 30,000 మోహన గారి పాట. 1వ సారి. లాస్ట్ ఇంకా 33. ఏంటి సార్ ఫ్యాన్సీ నెంబరా? 33,000. 40,000 మోహన గారి పాట. 1వ సారి. 40,000 హేమచంద్ర గారు. 45. అమ్మా ఆయన 45 లేదమ్మా, 60-90. అదే కదా. సరే ఇంకొక క్లూ ఇస్తాను, మీరు దాని తర్వాత ఇంకా దవడర పెంచేస్తారు మీరే. ఓకే, నేను అడిగే ప్రశ్నకి సమాధానం 1 to 30 లోపలనే ఉంటుంది. 45. 48,000 మధు గారి పాట. 1వ సారి. మోన తగ్గద్దు, 50 చెప్పి నన్ను నమ్ము. సరే 50. 50,000 మోన గారి పాట. 50,000. 1వ సారి. 54. 60. 60,000 హేమచంద్ర గారి పాట. 1వ సారి. 65 మోన గారి పాట. 1వ సారి. 75. మ్యాథ్స్ సంబంధించి అంటే ఫస్ట్ లేచింది ఆయనే, ఇప్పుడు హైయెస్ట్ పాడుతుంది ఆయన. 75. 1వ సారి. 75,000. 2వ సారి. 75,000. 3వ సారి లాక్. సాకేత్ 75,000 కి ఈ ప్రశ్న గెలుచుకున్నారు, ఇప్పుడు డబ్బులు గెలుచుకుంటారులే చూడాలి. టైమర్ ఆన్ స్క్రీన్. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఇంకెవరు ఆన్సర్ చేయరు. 60 సెకండ్స్ టైం ఉంది. టైం అయిపోయే లోపల మీ ఆన్సర్ ని మీరు లాక్ చేయాలి. మా ఎవరితో డిస్కస్ చేయడానికి ఉండదు, ఎవరు మీకు హెల్ప్ చేయరు. వెనక నుంచి అని ఆన్సర్ చెప్పడం ట్రై చేయకండి. వీళ్ళు కాకుండా ఆన్సర్ ఎవరైనా చెప్తే వాళ్ళు ఈరోజు పంది. రైట్ ఆన్సర్ అయితే ఐ విల్ గివ్ బ్యాక్ 75,000 మీకు, లేదు అంటే మీ వాలెట్ లోంచి 75,000 మైనస్ అయిపోతుంది. మీ ప్రశ్న, 5 ones of 5 నుంచి 5 tens of 50 వరకు ఎన్ని ఫైల్ ఉంటాయి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 ones of 5 నుంచి 5 tens of 50 వరకు ఎన్ని ఫైల్ ఉంటాయి? 15, 25,
35, 45, 55, 75. హెల్ప్ చేస్తే ఆయనకే అమౌంట్ పెరిగి ఆయన ముందుకెళ్తాడు. హలో హలో కాదు, ఒక్క నిమిషం. 5 1s are 5 లో 5 5 ఇలానా? మొత్తం ఎన్ని ఫైల్ ఉంటాయి? 11 కాదు కదా అప్పుడు. 15 25 35 45 50 10 5 15 16 16 లాక్ లాక్ చేసుకుంటే టైం అయిపోతుంది 16 16 16 లాక్ లాక్ సీ లాక్ లాక్ సంగీత్ గారు, యా 5 1s are 5 నుంచి 5 10s are 50 వరకు ఎన్ని ఫైవ్లు ఉంటాయని అడిగాను నేను. అండ్ మీరు 16 అని చెప్పారు. నా వయసు భయ్యా 16 1s are 16 2s are నాకు తెలుసులే. మీ వయస్సు, ఈ ఆన్సర్ రెండు తప్పు. 16 is wrong answer. ఎన్ని ఫైల్ ఉంటాయి అన్నారు, నేను మధ్యలో క్లారిటీ కూడా అడిగా. ఎస్ అన్నారు. 5 నుంచి 5 10s are 5 17 is the answer. 5 5s are 25 17 is the answer. See, 5 table it said 5 లో 10, మధ్యలో 5 5s are సెంటర్ లో ఒక 5. అచ్చా అచ్చా అచ్చా. అండ్ ఇట్ సైడ్ ఎవ్రీ ఆల్టర్నేట్ నెంబర్ కో 5 వస్తుంది. ఇట్ సైడ్ 6 10 6 and 1 17. 17 5s వస్తాయి 5 table లో. మ్యాథమెటిక్స్ అనగానే ఎందుకు లేచారు నాకు ఇప్పుడు అర్థమైంది. వెరీ గుడ్. ఓకే సాకేత్, గుడ్ ట్రై. మీ పరిమేచ్ వాలెట్ లోంచి 75,000 మైనస్ చేయగా మీ దగ్గర మిగిలింది 1,25,000. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అన్ని ఇలాగే ఉంటాయి, వెరీ సింపుల్. బట్ ఆ 60 సెకండ్స్ లోపల చెప్పడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాదు, మ్యాథ్స్ బెల్ కొట్టేశారమ్మా, నెక్స్ట్ ఫిజిక్స్. లేదు, ఫిజిక్స్ ఎందుకు అడుగుతాను, హిస్టరీ అడుగుతా. సరే, మనందరికి ఇష్టమైన సబ్జెక్ట్ సినిమా గురించి అడుగుతా. సర్కార్ అడుగుతున్న రెండో ప్రశ్న, ఇది మూవీస్ కి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 20,000 రూపాయలు. 40,000 హేమచంద్ర గారి పాట 50 50. మధు గారి పాట మోనా కబాద్. సరే, 50,000 చెప్పారు కాబట్టి ఇంకొక క్లూ. తెలుగులో ముగ్గురు టాప్ హీరోస్ ఈ క్వశ్చన్ తో సంబంధం ఉంది. 70. ఓకే, దగ్గరలో టాప్ హీరోస్ కి ఈ క్వశ్చన్ తో సంబంధం ఉంది. 72 72. సాకేత్ 80. నాకు ఎందుకో మీరు 4 ప్రశ్నలకు ఇంటికి వెళ్ళిపోయి ఉన్నారు డబ్బులు అని ఖర్చు పెట్టి. 1 లక్ష వేసేయండి నా మాటని. ఆవిడ చూసారా, 1 లక్ష వేసేయండి నా మాటని. హేమచంద్ర గారు, నేను మీకు హెల్ప్ చేస్తున్నా అండి. సరే, నెక్స్ట్ క్లూ ఇస్తా. ఆ ముగ్గురు హీరోల్లో ఒక హీరో పేరు చెప్తా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నేనైతే 90 1 లాక్. నేను 1 లాక్. హేమచంద్ర గారు 1,50,000. అమ్మా, ఇప్పుడు కుర్చీ దగ్గరగా ఉందని ఆయన టార్గెట్ చేసావా, లేకపోతే ఆయన ఒకటే అమ్మాయి కుల్ల కనిపించారు సార్? 10,000 1 లాక్ 10,000. మధు గారి పాట ఒకటోసారి. ఇంకో హీరో పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అంటే ఈ క్వశ్చన్ వాళ్ళిద్దరికి సంబంధించింది క్వశ్చన్. మూడో హీరో ఉన్నారు, ఆయన కూడా సంబంధించింది. 130. హేమచంద్ర గారి పాట 130,000. 140 1 లాక్ 40,000. మోహన గారి పాట ఒకటోసారి. ఇంకో హీరో పేరు కూడా చెప్పండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. 170,000 మళ్ళీ చెప్పరా నెంబర్, చాలా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు వినలేదు ఆ నెంబర్. 178. ఇందాకేమన్నా 178 ఒకటోసారి, 8 మీది రెండోసారి. ఇంకో క్లూ ఇస్తా. చెప్పండి చెప్పండి. ఈ ముగ్గురు హీరోలతో వర్క్ చేసిన ఒక స్టార్ డైరెక్టర్ కి సంబంధించిన ప్రశ్న. 195 ఒకటోసారి, 195 రెండోసారి, అండ్ 195 మూడోసారి. లాక్. టైమర్ ఆన్ స్క్రీన్. నేను క్లూ ఇచ్చాక ఒక నిమిషం ఆలోచిస్తారనుకున్నాను, ఆవిడ క్లూ 195 లోపలనే ఫాస్ట్ గా అందుకున్నారు ఆవిడ. సరే మేడం, అంతే ఫాస్ట్ గా ఆన్సర్ చేయాలని కోరుకుంటాం మేము. హెల్ప్ లైన్స్ ఎవరు హెల్ప్ చేయరా? చేస్తారు, ఇంటికి వెళ్ళాక టెలికాస్ట్ మీ అమ్మ నాన్న మీ పిన్ని బాబాయ్ శుభాకాంక్షలు తెలియజేస్తారు, తదితరులు వారి కుటుంబ సభ్యులు. మోన గారు, మీ ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారితో 2 సినిమాలు, మహేష్ బాబు గారితో 2 సినిమాలు, ఎన్టీఆర్ గారితో 2 సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక డైరెక్టర్ ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. త్రివిక్రమ్ గారా? రెండు. ఒకే ఒక డైరెక్టర్ ఈ ముగ్గురు హీరోస్ తో 2 సినిమాలు చేశారు. అయ్యా, 195 పోతాయా? 5,000 ఉంటాయి. నెక్స్ట్ చెప్పాలి. చెప్పు సాకేత్, ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. నో 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 సాకేత్, నో అన్నా, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. చెప్పలేదు, నేను చెప్పానే చెప్పాడు. చాలా ఈజీ.
ఆలోచించండి. కరెక్టే మోహన్, త్రివిక్రమ్ గారు కాదా? ఇంకేను ఇవ్వను కినకు. త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ గారితో 20 seconds టు గో. మీ ఆన్సర్ లాక్ చేసుకోండి. సెకండ్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్. సరే పోతే పోయే త్రివిక్రమ్ గారు. పోతే పోయే త్రివిక్రమ్. అరిషన్ లాక్ లాక్ యువర్ ఆన్సర్. టైం అయిపోతుంది. లాక్ 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 డన్. యా త్రివిక్రమ్ గారు స్వాహన మొత్తం 1 second ఉండగా మీరు లాక్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు అండ్ ఎన్టీఆర్ గారితో 2 సినిమాలు చేసిన ఒకే ఒక డైరెక్టర్ ఎవరు అని అడిగాను. మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని పేరు చెప్పారు. అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఆయన పేరు ఎందుకు చెప్పారు? అలా ఎలా చెప్పారు? ఏమో నా అంటే మహేష్ బాబు గారితో 2 సినిమాలు గుర్తొచ్చాయి, పవన్ కళ్యాణ్ గారితో 2 సినిమాలు గుర్తొచ్చాయి, తారక్ తో 2. కాదు నేను ఇంకా మళ్ళీ ఇంకా ఫర్దర్ రౌండ్స్ ఆడలేనా? అంటే అక్కడ ఏముందని ఆడడానికి 5,000తో ఏం ఆడతాం? సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు ఆన్సర్ ఇచ్చారు, అది రాంగ్ ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్. బద్రి కెమెరామ్యాన్ గంగా, మహేష్ బాబు గారితో పోకిరి బిజినెస్ మ్యాన్ అండ్ తారక్ గారితో ముగ్గురు టాప్ హీరోస్ తో ఒకే ఒక డైరెక్టర్ 2 సినిమాలు చేశారు. బట్ గుడ్ ట్రై. సెకండ్ ప్రశ్న ఇది, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. 195,000 పాడిన ఏకైక గెస్ట్ మీరే. రిచ్ పాడిస్పెంట్ అమ్మా మీరు. బండి ఆపల మీ పరిమేష్ వాలెట్ లోంచి 195,000 మైనస్ చేయగా మీ దగ్గర సక్సెస్ఫుల్లీ 5,000 రూపాయలు మిగిలాయి మీ వాలెట్ లో.